ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తారని వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ముంపు ప్రాంతాన్ని పరిశీలనకు వచ్చిన ఆయన పోలవరం ప్రాజెక్టుపై ట్రూత్ న్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, పోలవరం ప్రాజెక్టు 157 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గిస్తారో అనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని అన్నారు. దీనివల్ల 18 టీఎంసీల నీరు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఎత్తు తగ్గించడం వల్ల 13 జిల్లాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నానికి తాగునీరు అందించే ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలు కలగనున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ గత నెల రోజులుగా ఇది వివాదాస్పదమైంది. 157 అడుగుల ఎత్తు నుండి 135 అడుగుల ఎత్తుకు తగ్గిస్తారని, తద్వారా 194 టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్యం 115 టీఎంసీలకు పడిపోతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా పోలవరం ప్రాజెక్టు ద్వారా మనకు రావాల్సిన ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర సుజల సవంతకు నీళ్ళు ఎక్కే పరిస్థితి ఉండదు. ఈవెన్ విశాఖపట్నం నగరానికి కూడా పైపుల ద్వారా నీళ్లు తీసుకుపోతామంటా ఉన్నారు. అంతేకాకుండా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఏదైతే ఉత్పత్తి చేయాల్సిందో అది కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న ఆందోళన దృష్టిలో ఉంచుకొని రేపు విజయవాడ నగరంలో అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ఇంజనీర్లను అందరూ కూడా ఆహ్వానించి భారీ ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. రేపు మా కార్యాచరణ కూడా మేము ప్రకటించబోతా ఉన్నాం. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా వారు సరైన వివరణ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయలేకపోతూ ఉన్నారు. ప్రజల్లో గందరగోళాన్ని మరింత పెంచుతూ ఉన్నారు. పైగా ప్రతిపక్ష పార్టీలుగా మేము పోలవరం ప్రాజెక్టు విజిట్ చేస్తామంటే కూడా మమ్మల్ని అనుమతించకుండా పోలీసులు పెట్టి గృహ నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. మా నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. పోలవరం ప్రాజెక్టు యథాలాపంగా యథావిధిగా అది నిర్మాణం కావాలి. 13 జిల్లాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా దీని ద్వారా లబ్ధి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు అత్యంత ప్రధానమైన ప్రాజెక్టు, జల జీవనాడి మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి, తర్వాత ఎదురు చూస్తున్న ప్రాజెక్టు. కాబట్టి ఈ ప్రాజెక్టు కోసం మా పోరాటానికి రేపు రూపకల్పన చేయడం జరుగుతుంది. రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే కోరి ఉన్నాము. వారందరూ కూడా హాజరవుతారు.